ఇక మరొక నియోజకవర్గం నల్గొండ జిల్లాలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మిర్యాలగూడ. మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డికి సీనియర్లు మద్దతు ఇస్తున్నారు. చాలా కాలంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నారు అక్కడ నుంచి. కాబట్టి మిర్యాలగూడలో ఈసారి బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ రఘువీర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు. అయితే మిర్యాలగూడలో మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ ఇచ్చి అవసరమైతే నాగార్జున సాగర్, అది జానారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి నాగార్జున సాగర్లో జానారెడ్డికి కానీ జానారెడ్డి దరఖాస్తు కూడా చేయలేదు కాబట్టి ఆయన కుమారులు ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు అనేది సీనియర్ల ఆలోచనగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ రఘువీర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇక